ఎంత ఈత వచ్చిన వాళ్ళైనా ఓ గంట రెండు గంటలు ఇతరు కావచ్చు ఇక ఈత రానోళ్ళు ఒడ్డుకుండి సూసి మూర్చుడే సరిపోతుంది షెర్లకు కాల్వలకో దిగినా ఎక్కువ లోతు పోకుండా ఆడుకుంటారు అనుకో్రీ ఎవలన్నా చూస్తే బతికి బయట ఇంతకి ఇప్పుడు మనం చూడబోయే వార్త ఏందంటే ఓది కానలు పడుతుంటే ఈత కొడుతుండ్రులే కానీ జర చూడు అసొంటకు పోయో మనిషిని గుంజుకొస్తుండు ఆ ఒడ్డు దాకా వచ్చిండు చిన్న చిన్నగా మీదికెక్కిచ్చిండ్రు తాతను ఆంధ్ర నెల్లూరు జిల్లాలకి తాత మాపటిల్లి కాల్వల జారిపడ్డాడు ఓ ఓ అని ఒరినా ఎవ్వరు రాలేదట చీకటి పడ్డది ఒడ్డు పంటున్న చెట్ల కొమ్మలు పట్టుకొని రాత్రంతా నీళ్లనే ఉన్నాడట పాపం పొద్దుగాల పొద్దుగాల కాపాడు రి కాపాడు అని మొత్తుకుంటుంటే కాల్వ ముఖాన్ని వచ్చినోళ్లు చూసి బయటికి తీసిండ్రు అన్నట్టు గీ వయసులో కూడా రాత్రంతా నీళ్ళలోనే ఉన్నాడంటే తాత ధైర్యం పెద్దదే ఇంకోలు అయితే అదురుకే ఆగమైదురు